होंगारे तक अच्छा वे इंपारटेंट डिपार्टेंट फील्ड पे इधर इधर मेन होम गार्ड सेकंड कांस्टेबल पोलीस स्टेशन यानी वीको एडना मनि मंपाला चडगा चपेलना आफीसर् बेसीक आफीसर्स होम गार्डस अंड कास्टेबल हेड कास्टेबल अवन कदा काबटी एक्ना मन पनस पोली स्टेशन हाईवे पे एपड़ मन सतोष का पड़कोच्चा हापी एपड़ी गुड़ के पोली स्टेशन बाधलेंटे एना मर्डर जी डबू पगटनी मन की अन्यायम जी उपड़ी वस्तम इंटल पोली स्टेशन गोपदा टेपल चपंडी ना पोली स्टेशन देवालय कोई एक्वे अट्ठे प्लेस पे मन अंत देवाल पे मन एवरना आपदू टका वे टेपल पता वाणी पोल स्टेशन वस्तु मन बाधा चुपकी दाखिल यायम कावाले अगर पोता अवन कदा अट्ठी उन्नत देवाल पे मन चला मंच पे टका एवरना गोड़ पड़ता टका वस्तार पोल स्टेशन को फस्ट एवरंटार होम गार्ड यानी का तरवा एसई कल अब मन पब्लिक तो वे बाधा तो वस्तो मन दी एंत आवेश अन्या जगह डबूल पोता है बंगार पोतनी कुटीन टार दबल जरिए मैं अन्या जगह चाल बाधा वस्ता इन मन वाला रिसीवला अंत मन प्रति मन देवड़ा मन को अट्ठे वो मन को आपद वो మంచిగా మాట్లాడాల వస్తానే ఏయ్ పోరా కుచ్చరా కొడుదు ఫస్ట్ నువ్వు వాని చాటిపిచే ఫస్ట్ వాడు ఏమైంది బాబు ఏమి కుచ్చో ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి నీళ్ళు ఇచ్చి నీకు న్యాయం చేస్తాము ఏంటంటే వానికి అంత ధైర్యం వస్తుంది అక్కడ అతను సాక్షి అవుతాడు అవును కదా ఎప్పుడైతే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి నీకు న్యాయం చేస్తాము మాట అష్యూర్ ఇస్తే మనము అప్పుడు ఖచ్చితంగా మనము వాని ఆవేశం దొరుకుతుంది నిదాన పడతాడు टेंशन पड़ो अला लेकिन वस्तान बैठा आलरे अब बाधपड़े दबे वा इकड़ मन बैठे इवरी आत्महत्या तिगड़ता अंत अवन कदा काबटे बेसीक आफीसर कास्टेबल होम गार्ड एंट्र सैता उड़ेदे मेरे अवन कदा काबटी जैसे उद्योग चाल करेक्ट उड़ा पद मंद की मेल जरगलना मेल अवतुद्ध ఒక్కసారి హెల్ప్ చేసుడు నిన్ను జన్మ మర్చిపోయారని ఆపదలు వచ్చారనుకో మన కుచ్చబెట్టి నీకు న్యాయం చేస్తాము ఏం కాదు సార్ మంచోడు ఒక మంచి వర్డ్స్ పాజిటివ్ చెప్పు నువ్వు పాజిటివ్ గా చెప్పామనుకో ఆటోమేటిక నా ఆవేశం అనేది మెల్లే తగ్గుతుంది అప్పుడు నిదానంగా జరిగి చెప్తాడు లేదనుకో చాలా బాధపడుతుంది వాళ్ళు అతను లాస్ కావడం మనం లాస్ కావడం ఏదో జరుగుతాయి కాబట్టి బేసిక్ హోమ్ గార్డ్స్ అనేది మీరు మేము తక్కువ ఉద్యోగసులని ఎప్పుడు రావద్దు అందరికంటే ఛాన్స్ న్యాయం చేయాలనేది మీకే ఉంటుంది నువ్వు ఎస్ఐకు ఎలా ఫీడ్ చేస్తే నమ్ముతాడు ఎంకోర్ తర్వాత వాడు మంచోడు అనుకో చాలా నువ్వు చెడ్డవన్నాడుకో తక్కన ఎస్ఐ నమ్మేస్తాడు అవును కదా కాబట్టి నువ్వు ఆలోచించి చెప్పాలా చెప్పేటప్పుడు ఎట్లా కూడా చెప్పేసి కాబట్టి ఒక్కరికి హెల్ప్ చేశానుకో వాడు హ్యాపీ అయినా అనుకో అతను నీ జన్మలో మర్చిపోడు బా సార్ ఉన్నక హెల్ప్ చేసినాడు మంచి మాట్లాడినాడు నీళ్ళు ఇచ్చి కుచ్చ పెట్టాడు ఆవేశం తగ్గించాడు నాకు ఈ హ్యాట్సప్ రమణ అని అంటారంరా ఎందుకంటే అటు పరిస్థితి వస్తానికి పోలీసు వచ్చినది అందరికీ న్యాయం చేసిన తర్వాత న్యాయం అన్యాయం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసి నువ్వు మంచిగా మాట్లాడడము కొని వాటర్ ఇవ్వడము మన ఎస్ఎల్ కానీ డీజీ గారు కానీ ఎస్పీ అందరూ ఏం చేస్తారో వస్తా నీళ్ళు పెట్టండి మాట్లాడండి కుచ్చ పెట్టి వాని వాడేదో బాధల్లో చింటాడు వాని మళ్ళీ బాధపడకూడదు మనం అవును కదా అప్పుడే మన మీద నమ్మకము వస్తుంది పోలీస్ అంటే ప్రేమ అభిమాన గౌరవం వస్తుంది మనం చేసే ఒక తప్పుడు వల్ల డిపార్ట్మెంట్ మొత్తం బ్యాడ్ నేమ్ వస్తుంది అవును కదా హోంగార్డ్ కాదు నువ్వు యూనిఫామ్ పోలీస్ ఆఫీసర్ పోలీస్ చెప్పి కొట్టినాడు
అంటే పెద్ద పేపర్లుగా నేస్తారు. అవునా? అటువంటి రావాలంటే మనకు చాలా ఓపిక అవసరం. మనకు ట్రైనింగ్ ఇచ్చారు, లాండర్ చెప్పారు, ఎలా బిహేవ్ చేయాలో మనుషులు చెప్పాలి, ఎలా మన లాండర్ కాపాడాలో చెప్పారు. మన ట్రైనింగ్ చేసినాం కదా, ఆ ట్రైనింగ్ ఇప్పుడు ఉపయోగించాలా? మనకు పబ్లిక్ ఏం తేడా? ఈ నాట్ ట్రైనడ్, వీఆర్ ట్రైనడ్. అతనికి ట్రైనింగ్ నాకు తెలీదు, కృష్ణ తెలియదు, ట్రాఫిక్ తెలియదు, రూల్స్ తెలియదు, వచ్చేస్తారు. కానీ మనకు అన్నీ తెలుసు. అటువంటి ప్రశ్న మనము మీకు అవకాశం భగవంతు ఇచ్చాడు. బేసిక్ ఆఫీసర్గా మేలు చేయాలన్నా కూడా క్యూట్ చేయాలని మీలో ఉంటుంది. ఫస్ట్ వచ్చేది మీ దగ్గరికే. కాబట్టి మనము మంచి హృదయంతో మంచి భావంతో హెల్ప్ చేయాలా అని మనం రావాలా. భగవంతుడు మీకు అందరికీ అవకాశము వస్తుందా? పబ్లిక్ పోతూ ఉంటారు, అందరికి హెల్ప్ చేస్తే చేయరు. కానీ నీకు ఒక కవచం ఇచ్చాడు, యూనిఫామ్ కవచము వస్తుంది సమాజంలో అను కదా. ఇటువంటి మనము చేయాలంటే మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి మనం. ఎవరికి హెల్ప్ చేయాలా, ఎవరికి హెల్ప్ చేయకూడదు అని మన గారికి మనము ఎప్పుడు కూడా మీ ఎస్ఐ ఇన్స్పెక్టర్ కానీ నిన్ను నమ్మి నీ పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ అనుకో నీ మీ ఎస్ఐకి కానీ సిఐకి కానీ తెలియకుండా చెప్పకూడదు, ఎందుకంటే నిన్నంత నమ్మి పెట్టుకున్నాడు కొన్ని విషయాలు. అవును కదా? నీ ఎందుకంటే డ్రైవర్ ఉంటాడు, మాట్లాడుతుంటాడు కొన్ని విషయాలు. ఈ డ్రైవర్ ఏం చేయాలి? అక్కడ వేరే చెప్పకూడదు, అక్కడిది అక్కడ మర్చిపోవాలా. అక్కడ లీక్ చేశాడుకో నీ ఉద్యోగానికి నువ్వు నమ్మక ద్రోహం చేయనట్లే. నీకు ఈ ఉద్యోగము కడుపు పెడతాంది, నీ పిల్లలు చదివిస్తుంది, నువ్వు మంచి సర్ట్ చేసుకుంటున్నావు, ఊరికి పోతున్నావు, తిరుగుతున్నావు, సమాజంలో నీకు గౌరవం ఉంది అవును కదా. ఆ గౌరవం కాపాడాలి.